పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన అసాంఘిక సంఘ విద్రోహ శక్తులపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా మాల మహానాడు ఇన్ఛార్జ్ దోవా గోవర్ధన్ ఆధ్వర్యంలో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద మాల మహానాడు సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ నాయక్కి వినతి పత్రం అందించారు. స్థానిక సీతాయలంక వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించి ప్రజలందరికీ పౌర హక్కులను, ఓటు హక్కును కుల మతాలకు అతీతంగా అందించి భారతదేశ ప్రభుత్వ వ్యవస్థలను, రాజకీయ వ్యవస్థలకు, దేశ ప్రజల అభివృద్ధి సాధన కోసం రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనవరి 30వ తేదీ రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసిన అవమానించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంతటి దుర్మార్గ చర్యకు పాల్పడిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాల మహానాడు కమిటీ సభ్యులు బత్తుల రాజు, బొంతు నరేష్, నవీన్, లక్ష్మణ్, నాగరాజు, ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విగ్రహానికి ఘోరమైన అవమానం జరిగింది. అక్కడ గుర్తు తెలియనటువంటి సంఘ విద్రోహ శక్తులు భారత రాజ్యాంగ నిర్మాత మెడలో అర్ధరాత్రి పూట దొంగచాటుగా చెప్పులు దండ వేసి అవమానించడం జరిగింది. ఈ అవమానాన్ని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 130 కోట్ల మంది భారతీయులకి ఓటు హక్కునిచ్చి, పౌర హక్కులనిచ్చి, స్త్రీ పురుష లింగ భేదం లేకుండా కులమతాలకు అతీతంగా అందరికీ సమానమైన హక్కులు ఇచ్చి భారతదేశం వర్ధిల్లే విధంగా, భారతదేశం అత్యంత లౌకిక దేశంగా పరిడవిల్లే విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే 130 కోట్ల మంది భారతీయులను అవమానించడంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఎన్నికల కోడ్ నడుస్తూ ఉండగా కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్య జరిగిందంటే దీని వెనకాల ఏదైనా కానీ రాజకీయ శక్తులు కానీ మత శక్తులు కానీ ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దోషులు ఎటువంటి వారైనా సరే కఠినమైన చట్టాలను అమలు చేయాలి. వారిని ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసి త్వరితగతిని అరెస్ట్ చేయాలి. ఇది వారు ఇచ్చింది అవమానపరచడమే కాదు, ఈ రాజ్యాంగ వ్యవస్థలకు సవాలు విసిరారు. ఎన్నికల కోడ్లో విగ్రహ రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే అది సాధారణమైన విషయం కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ నిర్మాతకి జరిగిన అవమానాన్ని, వాళ్ళని చేసిన తప్పు చేసినటువంటి దోషుల్ని అరెస్టు చేసే వారికి ఇది ఈ జిల్లా నుంచే కాదు 13 జిల్లాలో కూడా కంటిన్యూగా నిరసనలు జరుగుతూనే ఉంటాయి. అంబేద్కర్ అభిమానులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలని చెప్పేసి కృష్ణా జిల్లా మాల మహానాడు తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శిక్షించాలి దోషులను వెంటనే, చెప్పులు దండ వేసిన దోషులను వెంటనే.